మొత్తం ఎత్తి చూసుకున్నాను అంటే చంద్రమోహన్ గారు చూస్తే ఒక్కసారిగా గుక్కపడి ఏడుస్తూ గొప్ప వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ మధ్య బంధుత్వమే కాదు, వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ బాధను తట్టుకోలేక నేను చంద్రమోహన్ గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అని చెప్పాడు. ఏం సార్ వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్? బాండింగ్ అంటే ఇద్దరు అనదములు అవుతారు. సో ఆయన సినిమాల్లో ఈయన చేయటము ఆ ప్రత్యేక ఇద్దరు ఇంకా మీకు వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఆయన క్యారెక్టర్ చంద్రమోహన్ ఈ ఎంత బాగా చేయగలడో అంత బాగా సన్నివేశాలను సృష్టించగలడు ఆయన. వాళ్ళిద్దరి మధ్య సినిమాటిక్ బాండేజ్, సినిమా వాళ్ళు పనిచేసిన దీని మీద బాండేజ్ కానీ ప్రత్యేకంగా వేరే నా తమ్ముడు కనుక ఎంకరేజ్ చేయటం లేదు, నా సోదరుడు కనుక చంద్రమోహన్ తోటి సినిమాని చేయలే. చంద్రమోహన్ టాలెంట్ని ఇద్దరు అన్నదమ్ములు కనుక వాడుకున్నారు. అయితే బాలు ముగ్గురు అన్నదమ్ములు మంచి రిలేషను అందరికీ తెలుసు. కాకపోతే అది ఓపెన్గా ఎప్పుడు మేము సోదరులం ముగ్గురు సోదరులం అని హంగామాలు హడావిడి ఎప్పుడు చేయలేదు. ప్రొఫెషనే కలిసినప్పుడు కుదిరినప్పుడు కలవడం తప్పితే తమ్ముడు కనుక ఎక్స్ట్రాగా చేసుకుంటామో ఎక్స్ట్రాగా పాటించుకుంటామో లేదు, అట్లా ఎప్పుడూ లేదు. ఎటువంటి వివాదాలు లేని దర్శకుల్లో ఎవరైనా ఉన్నారంటే కే విశ్వనాథ్ గారు. అలాంటి దర్శకులకి ఎన్టీఆర్ తోటి కొంత గ్యాప్ వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య పడలేదు. ఆ టైంలో ఏం జరిగింది ఎన్టీఆర్ మధ్య, ఎన్టీఆర్కి ఇటు విశ్వనాథ్ గారు? ఏం లేదు, ఒక సినిమాలో ఎన్టీఆర్ గారితో చేసిన సినిమాలో ఒక సీన్ సన్నివేశం సెంటిమెంటల్ సన్నివేశం. రామారావు గారు వస్తూ వస్తూ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని వచ్చి గెటప్ వేసుకుని కూలింగ్ గ్లాస్ పెట్టుకుని వచ్చాడు. ఓకే, వస్తే విశ్వనాథ్ గారు కాదండి ఇది కొంచెం సెంటిమెంటల్ సీన్, కూలింగ్ గ్లాస్ అయితే బాగోదు తీసేయండి అన్నాడు. ఆయన అంగీకరించారు, లేదు ఈ దీనికి ఉంటేనే ఉంది, ఇట్స్ ఆల్రెడీ ఓకే అన్నాడు ఆయన. అది ఈయన కొంచెం కాదంటాం, ఆఖరికి ఆయన కాదన్నా సరే రామారావు గారు అక్కడ దొడుతోటి చేశాడు సీన్. ఈ దాంతో ఈయన కొంచెం రామారావు గారు హర్ట్ అయ్యారు. అంటే మనం ఎంతసేపు ఆర్గ్యుమెంటు సెట్లో మనం చెప్పింది ఎస్ అనకుండా ఆ రోజుల్లో మరి ఆయనకి ఎదురు చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. ఈయన ఎదురు చెప్పాడన్న మా ఇంట్లోనే తర్వాత నెక్స్ట్ సినిమా కూడా ఈయన చేయాల్సిందే, ఆఖరి నిమిషంలో ఈయన్ని తప్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇక మళ్ళీ పెద్ద అభిమాతం టీకప్లో తుఫాన్ లాగానే అప్పుడే చల్లారిపోయిందా? అది కాస్త పెరిగి పెద్దదే ఏఎన్ఆర్ దగ్గరికి కూడా వచ్చింది ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ అని చెప్పి కూడా లేదు. కొంత టాక్ అయితే నడిచింది, టాక్ అయితే నడిచింది. ఆయనతో అవివాదం నెక్స్ట్ సినిమా వరకే, ఆ నెక్స్ట్ సినిమా వరకు నెక్స్ట్ ఆయన అనుకున్నది కాదు విశ్వనాథ్ వద్దని చెప్పేసి మార్చడం జరిగింది. తప్పితే ఆ తర్వాత దాని గురించి ఈయన లైన్లో ఈయన ఆయన లైన్లో ఈయన వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత మామూలే అది ఆ సందర్భం అంతవరకే, అది ప్రొలాంగ్ అవ్వాలి చివరిదాకా జీవితం చివరంకం దాకా. ఆర్టిస్టుల విషయంలో చాలా కఠినంగా ఉండేవాళ్ళు. ఎస్, నియమ నిబంధనలు కావచ్చు. ఎస్ ఎస్, ఆయన సినిమాల్లో కావచ్చు. కోపం వచ్చేది ఆయనకి, డైలాగులు కనుక కరెక్ట్గా చెప్పితే అసిస్టెంట్లు తిట్టేవాడు ఆయన. ఏమి డైలాగ్ నేర్పద్దు అంత సెట్లో ఆయన అనుకున్నది ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ టైమింగ్ రాకపోతే ఆ కోపం వచ్చేది, ఆర్టిస్టులని కోపడేవాడు. అది అది ప్రోడక్ట్ కోసం, అది ఎవరైనా ప్రోడక్ట్ కోసం ఆ టెంపర్మెంటు ఆ ఫైర్ మీద కూర్చుని చేయటం అనేది డైరెక్టర్ యొక్క గొప్ప లక్షణమే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇటు పక్క విశ్వనాథ్ గారు, ఆస్తుల విషయంలో ఏమైనా వీళ్ళకి మధ్యలో అనుకుందాం కొంత గ్యాప్ వచ్చిందా, ఇది ఎంతవరకు నిజం? అవన్నీ మనం కల్పించాలి. ఆస్తులు ఏముంది, ఇద్దరు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. ఏముంది, ఆయన సినిమాలు తీసి కొంత పోగొట్టుకున్నాడు. తర్వాత కొడుకు బాలసుబ్రహ్మణ్యం కొడుకు బాలకృష్ణ బాలసుబ్రహ్మణ్యమే క్యాప్టెన్ కృష్ణ రెండు సినిమాలు తీశాడు. ఒక సినిమాలు డబ్బులు వచ్చిన ఇంకో సినిమాలు పోయినాయి. తర్వాత కొడుకు ఏదో సినిమాలు తీసి దెబ్బతిన్నాడు. ఈయన విశ్వనాథ్ గారు ఎప్పుడు సొంత సినిమాలు చేయలేదు. డబ్బులు లావాదేవీలు వాళ్ళ మధ్య ఏమీ లేదమ్మ, పెద్దగా డబ్బులు లావాదేవీలు కానీ ఆస్తుల లావాదేవీలు కానీ వాళ్ళిద్దరు అలాంటి కంబైన్డ్ నాకు తెలిసి లేదు. నాకు ఆస్తుల విషయం పక్కన పెడితే విశ్వనాథ్ గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అయితే మనకు అందించారు. అంటే ఆయన పద్మభూషణ్ కూడా ఆయన చేతికి వచ్చి వరించింది. ఇంతకీ ఆయన ఆస్తులు ఎంత ఉంటాయి, ఎంత సంపాదించారంటే మరి ఏం కంఫర్టబుల్ అమ్మా, ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయని మనం లెక్క చెప్పలేం కానీ కంఫర్టబుల్, కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీగా హ్యాపీగా లైఫ్, ఆయన లైఫ్ హ్యాపీ, ఆయన పిల్లల లైఫ్ హ్యాపీ. పిల్లలు ఏ రంగాల్లో ఉన్నారు? పిల్లలు వ్యాపారాలు వాటిలో ఉన్నారు. వారసుడు, ఆయన తరపున వారసుడు వస్తాడంటే నిన్న నేను చూసినప్పుడు అక్కడ ఆ మనవుడు ఉన్నాడు, చక్కగా మలే చక్కగా ఉన్నాడు పిల్లాడు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు ఉంటుంది, 14-15 ఏళ్ళు ఉంటుంది, చక్కగా ఉన్నాడు. ఏమో సినిమా వారసుడుగా విశ్వనాథ్ గారి వారసుడుగా ఆ పిల్లాడేమైనా వస్తాడేమో ఫ్యూచర్లో. సో విశ్వనాథ్ గారు చివరికి వరక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బయోపిక్ తీయాలని చెప్పి కూడా నిన్న నేను రాధిక గారితో మాట్లాడుతూ కూడా అడిగాను.
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాత్రలో ఎవరు ఊహించుకున్నారంటే రాధిక గారిని ఊహించుకున్నారు. తీస్తే రాధిక గారినే ఆ పాత్రలో పెట్టి తీయాలని చెప్పి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాధిక గారితో డిస్కషన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య అని చెప్పి రాధిక గారు నిన్న కన్నీళ్లు పెడుతూ మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి అది ఆయన కోరిక? అది ఆయన ఆఖరులు కాకపోతే అండి, ఈ రోజులు మారిపోయి ఇవన్నీ వచ్చి ఆయన ట్రెండ్ ఆఫ్ మూవీస్ చేయలేని అంటే ముందుకెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ముందుకెళ్ళని వచ్చిన పరిస్థితి వచ్చినాక ఆయన అందుకని రూట్ మార్చి మళ్ళీ ఆయన విధానము ఆయన సిద్ధాంతము ఆయన మార్చేసి రావడానికి ఆయన ఇష్టపడలేదు. అక్కడి దాకా వెళ్ళాం, ఇదే దీంట్లో వెళ్ళాలి లేకపోతే లేదు అనుకున్నాడు. అందుకని తర్వాత ఇది చేయాలని కోరిక. ఇప్పుడు చేస్తానికి దీనికి ఎంతవరకు ఆదరణ ఉంటుంది, ఎవరు ముందుకు వస్తారు? ఆయనకి సొంత సినిమాలు తీసే అలవాటు లేదు. సో వచ్చేవాళ్ళు ఎవరు దీన్ని ఆదరించి తీయచ్చు, తీస్తే దీనికి ఇంత కమర్షియల్ వాల్యూ ఉంటుంది, వాడున్న పద్ధతులు వాడున్న దీంట్లో దానికి ఎంతవరకు వస్తుంది అనేది ఒక ఖర్చు కూడా ఎక్కువే, ఖర్చు కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఎంత వచ్చేవాళ్ళు ఎవరు ఆ ఆలోచనతో అది అలా ఆగింది. ఆయన ఆలోచన వరకే, దాన్ని ముందుకు నడిపించడానికి ఆయన వరకే ఆ కథను చర్చించడము ఆర్టిస్ట్తో చర్చించడానికి దానికి అసలు పైసలు ఎవడు పెట్టేవాడు, ఎవడు ముందుకు వచ్చేవాడు, ఎవడు ముందు తీసుకెళ్ళేవాళ్ళు ఎవడు, అక్కడతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంత అక్కడతో. సో ఇప్పుడంటే మనకి పాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయి, కానీ ఆ రోజుల్లోనే ఆయన సినిమాలు పాన్ ఇండియా సినిమాలు, కానీ ఇంత నెట్వర్క్ లేదు, ఇంత మీడియా శంకరాభరణం ప్రపంచవ్యాప్తం, వాళ్ళు పాన్ ఇండియా ఏంటి ప్రపంచవ్యాప్తం. సో ఒక గొప్ప డైరెక్టరే కాదు గొప్ప నటుడు అని కూడా నిరూపించుకున్నారు. ఎందుకు కొంతకాలం ఆయన డైరెక్షన్ దూరంగా ఉండి నటన వైపు ఆయన సినిమా ఫ్రటర్నిటీతో కలిసి ఉండాలి. సినిమా తీయటానిక డైరెక్షన్ చేయటానిక పరిస్థితులు అనుకూలించట్లేదు. సో ఆఖరిలో కూడా ఒకటి రెండు సినిమా అవి కూడా పెద్దగా యావరేజ్ బిలో యావరేజ్ తప్పితే అది ప్రజల ముందు అంటే మారిపోయింది, ట్రెండ్ అంతా మారిపోయింది. సో ఆయన కొంచెం ధైర్యం చేయడానికి కానీ సాహసించడానికి కానీ ఆయన్ని సమర్థించి మీరు తీయండి మేము ఉన్నాం మేము పెడతాం అనేవాళ్ళు కూడా లేకుండా పోయాయి. మొత్తం ప్రొడ్యూసర్స్ కూడా అలా వచ్చే ప్రొడ్యూసర్స్ కూడా లేని కారణంగా ఆయన అలా ఆగిపోయింది. ఇంకా తనలో ఉన్న నటుడు, తనలో గొప్ప నటుడు ఉన్నాడు. ఆయన ఇవాళ నటనగా ఆయన షూటింగ్లో అందరికీ యాక్ట్ చేసి చూపించేవాడు. ఏ క్యారెక్టర్ కావాల్సిన ఆ క్యారెక్టర్ తన స్టైల్లో ఉండేది కాదు, ఆ క్యారెక్టర్ అది చేసి ఇలా చేయాలి అల్లురామలింగ గారికి చేసి చూపించేవారు, సోమయాజులు ఎవరికైనా సరే యాక్ట్ చేసి చూపించేవాడు. ఈ పాత్ర నాకు ఇట్లా కావాలి. సో ఆ నటన నటుడు ఆయనలో ఉన్నాడు. ఆ నటుడిని బయటికి తీసి ఖాళీగా ఇంట్లో కూర్చుంటూ ఇంత వెలుగు వెలిగిన తర్వాత ఇవాళ అందుకని రూట్ మార్చి మళ్ళీ మన మీద మామూలు సినిమాలు తీయటాలు ఆయనకి ఇష్టం లేదు. సో ఇదే స్థాయి అంతే. అందుకని నటనతో అందరితోటి ఉండాలి. ఒక విషయం చెప్పండి, లాస్ట్ సినిమా డైరెక్షన్ వరకు అదే కాకి డ్రెస్లో సినిమాలు తీశారా? అదే కాకి డ్రెస్ మేము ఆయనకి సన్మానం చేసాం. డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్ సన్మానం చేసినప్పుడు మేము అందరం కూడా డైరెక్టర్స్ అందరం కూడా అదే కాకి డ్రెస్ వేసుకున్నాము ఆయనకి, ఆయన కోసం బ్రహ్మాండంగా చేసాం. అప్పుడు ఆయన కూర్చోబెట్టి దంపతులు కూర్చోబెట్టి ఆయనకి సన్మానం చేసి ఇది చేసినప్పుడు మొత్తం మేమందరం కూడా కాకి డ్రెస్లే, కాకి ప్యాంటు.